చాలా పాయింట్స్ ఉన్నాయి మనం డిస్కస్ చేసేవి అనలిస్ సంబంధించి అనలిస్ ఎలాంటి వ్యూ తనోడు అడిగి తెలుసుకునే ముందు ఒక్కసారి కాలేజ్ కనెక్ట్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. వికాస వారధి అని చెప్పి 13వ తారీఖు నుంచి ఈ రోజు నుంచి ప్రారంభమై 19 వరకు ఒక బస్ యాత్ర జరగబోతుంది. దాదాపు 150 మంది విద్యార్థులను తీసుకొని చాలా లొకేషన్స్ అటు అమరావతి అటు పుత్తూరులో మొదలుపెట్టి ఇటు వైజాగ్లో వరకు ఈవెంట్ క్లోజ్ కాబోతుంది. 150 members దాకా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఒక ఇండస్ట్రియల్ టూర్ లాంటిదని చెప్పుకోవచ్చు. వీళ్ళందరినీ అటు కియా మోటార్స్, అమరాజా బ్యాటరీస్, డిక్సన్ టెక్నాలజీస్, ఏషియన్ పెయింట్స్, కృష్ణపట్నం పోర్ట్, పోలవరం లాంటి అనేక ప్రాంతాల్లో వాళ్ళందరినీ ఇండస్ట్రియల్ టూర్ లాంటిది నిర్వహించి అసలు కంపెనీ సెటప్ ఎలా ఉంటుంది, ఆర్గనైజేషన్లో వర్క్ కల్చర్ ఎలా ఉంటుంది, వర్క్ ఓవరాల్గా ఫ్లో ఎలా ఉంటుంది, ఇవన్నీ డీటెయిల్స్ వాళ్ళకి తెలియజేసే ప్రయత్నం ఇది. దాదాపు 50 నుంచి 60 మంది మెంటార్స్ కూడా విద్యార్థులతో ఈ వారం రోజుల పాటు ఉండబోతున్నారు. వాళ్ళకి సంబంధించిన అనేక డౌట్స్ వాళ్ళు క్లారిఫై చేసుకోవచ్చు. వాళ్ళ కెరీర్కి సంబంధించి లేకుంటే వాళ్ళ సబ్జెక్ట్ ఇష్యూకి సంబంధించి చాలా పాయింట్స్ వాళ్ళకి పూర్తి స్థాయిలో అవగాహన పెంచుకునే కార్యక్రమం జరగబోతోంది ఈ వికాస వారధి ద్వారా. సో కాలేజ్ కనెక్ట్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ సక్సెస్ ఇది. ఇప్పటికే మనం Series 2 కూడా ప్రారంభించుకున్నాం. ఈ బస్ యాత్ర వికాస వారధి ద్వారా మరొక స్టెప్కి మనం చేరడం చూస్తున్నాము. సో ఇవాళ నుంచి 19 వరకు జరగబోతోంది. పుత్తూరులో మొదలయ్యి అటు వైజాగ్ గీతంలో ఈ కార్యక్రమం ఎండ్ కాబోతోంది. సో దీనికి సంబంధించిన ఎప్పటికప్పుడు అప్డేట్స్ అన్ని మీరు TV5లో రెగ్యులర్గా చూడొచ్చు. అంటే స్టూడెంట్స్ కంపెనీస్కి తీసుకెళ్ళడము జరుగుతుంది, కానీ స్టూడెంట్స్తో పాటు మెంటర్స్ కూడా అదే బస్సులో ట్రావెల్ చేసి ఆ కంపెనీస్కి విజిట్ చేసి తర్వాత బస్సులో ప్రయాణం చేసేటప్పుడు స్టూడెంట్స్తో మాట్లాడడం అనేది ప్రపంచంలో ఫస్ట్ టైం. It's a historic event what you are all going to witness. So you are part of that. You are creating a new history. How youth can be properly directed. That's what we are demonstrating. It's not a small thing. So you think that you are working for a noble cause, and first time in the world we are executing this kind of a project. So alanti project lo meranta volunteer lo pan chestunnadu. This will be a record. I am telling you, just watch my word. After this bus yatra, every government will recognize what we are doing. Maybe I think we have to create a much bigger force for the College Connect NGO itself. Sir wanted to make it very, visionary, and students should get benefited by all means. Not only the, enriching their skills, and also going on in and around Andhra Pradesh, and all these things he wanted to, so narrate the thing, and in turn, this should be disseminated to all the youth in Andhra Pradesh. And how many people knows about the Kia is working? What is the present position? And what is that Polavaram bridge? And also, and how many companies are working in Sri City? Nobody knows. And the only thing is this method. So you wanted to throw them, or you wanted to disseminate the information to all the public or to all the students through this yatra. సో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇనిషియేటివ్ ఇది. గతంలో ఎప్పుడూ జరగని ఇనిషియేటివ్ ఇది. ఎందుకంటే ఒక పెద్ద కంపెనీకి, డిక్సన్ లాంటి కంపెనీస్కి, కియా మోటార్ లాంటి కంపెనీకి ఒక స్టూడెంట్ విజిట్ చేయడం అంటే ఇట్స్ నెక్స్ట్ టు ఇంపాసిబుల్. సో మెంటార్తో సహా వాళ్ళు వెళ్ళి అసలు అక్కడ వర్క్ కల్చర్, వర్క్ దీని గురించి, ఫ్లో గురించి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం జరుగుతుంది. సో అటు TV5 ఇండస్ట్రీ బాడీస్ అన్నిటితో కలిపి సహకారంతో NGOతో ఈ బృహత్తర యజ్ఞాన్ని చేపట్టింది.